ఫోన్ చేయగానే భర్త ఫోన్ చేయగానే భార్య లిఫ్ట్ చేసి భర్త హలో అనగానే చెప్పండి అంటది. అంతేగాని ఎవరండి అందనుకోండి, ఇంటికి రానే చెప్తారు ఎవరా, రోజు మాట్లాడే భర్తను పట్టుకుని ఎవరా అంటావా అని భర్త విలవల్లాడిపోతారు. ఎందుకోసం? హలో అనే ఆయన ఏ మాడ్యులేషన్లో చెప్పినా, ఏ ఇంటర్నేషన్ ఉపయోగించినా భార్య గుర్తుపట్టేస్తాడు. నేను అప్పుడప్పుడు బ్లెస్సీ గారిని ఆట పట్టిద్దామని చెప్పి ఎప్పుడైనా నా మొబైల్లోంచి ఫోన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్తే అక్కడ కొత్త సిమ్ తీసుకుంటాను, తీసుకోగానే ఈవెన్చువల్గా ఫస్ట్ కాల్ ఆమెకే చేస్తాను. సో ఆ నెంబర్ ఆమె ఫోన్లో ఫీడ్ అవ్వదు కాబట్టి ఏదో కొంచెం ఆట పెట్టిద్దామని కొంచెం వాయిస్ మార్చి హలో అనగానే ఏమండి చెప్పండి అంటది. అంటే నేను ఎంత మార్చి మాట్లాడదాం అనుకున్నా ఆమె గుర్తుపట్టేసి, కారణం ఏంటో తెలుసా? షీ హ్యాస్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ మీ, నాతో ఒక అద్భుతమైన సంబంధం ఉంది కనుక. చాలామందిలో ఈ రోజున కన్ఫ్యూజన్ ఏంటో తెలుసా, దేవుడు మాట్లాడితే నేను ఎలా వినాలండి స్వరం, ఆ స్వరం నేను ఎలా గుర్తుపట్టగలనంటే, ద మోర్ యూ స్పెండ్ విత్ గాడ్ ద క్లియర్ దట్ యు అండర్స్టాండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నువ్వు ఎంత ఎక్కువగా దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంటావో, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటావో, ఇది దేవుని స్వరమా కాదా అనేది చాలా క్లియర్గా నీకేమవుతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది.